బాగుంది జగన్ పరిపాలన పథకాలు ఎలా ఉన్నాయి పథకాలు అతను పెట్టిన పథకాలు అన్నీ చాలా ప్రజలకు మేలు చేసి పథకాలు పెట్టినారు బాగా అమలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు చేరుతున్నాయి ఆ పథకాలు పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికంటే కొన్ని అవతవకలు జరుగుతుంటాయి ఇప్పుడు మా అబ్బాయి అన్నాడు ప్రస్తానానికి అయితే ఆ మోడే పడలేదు అంటే కారణం ఏం చెప్పారు కారణం అంటే పేరు ఎలిజిబుల్ లిస్ట్ లో ఉంది డబ్బులు పడినట్టుగా చూపిస్తుంది పళ్ళ సచివాలయాల కాడ తిరిగినాము అన్ని మండల ఆఫీసుల కాడ అన్ని దగ్గర తిరిగినాము మేము ఒకసారి రాసి పంపించేదేనయ్యా మాకేడ తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళు తేల్చి చేస్తున్నారు లాస్ట్ పడినే పడలేదు మరి అడిగి పంపిస్తున్నాము మళ్ళీ నెక్స్ట్ టైము ముందు పడిన వాళ్ళకి 30,000 మళ్ళీ పడుతుందని చెప్పేసి చెప్తున్నారు ఆయన పడితే కదా అంటే కొంతమందికి అవకతవకలు అనేది జరుగుతూ ఉంటాయి మామూలుగా పరిపాలన అయితే బాగుంది సార్ది ఇది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది వాళ్ళ పనితీరు ఎలా ఉంది వాలంటీర్ వ్యవస్థ కూడా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రజల్లో కానీ అంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత మనకు నేరుగా ఇంటి దగ్గరికి తీసుకొచ్చి అందరికీ ఇస్తూ ఉన్నారు అంతకుముందు అంటే అది యాదవ పరిపాలన కాబట్టి ఆ పరిపాలనలో ఏది ప్రజలకు అందేది లేదు సక్రంగా లేదు అంతకుముందు ఇప్పుడు జగన్ అన్న వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా పథకాలు అమలు చేసేది కానీ అన్నీ ప్రశాంతంగా బాగా జరుగుతున్నాయి ఈసారి కూడా ఆయన ముఖ్యమంత్రి కాబోయేది ఇప్పుడు ప్రస్తానానికి పోయేస్తారు సార్ పార్టీ పక్కన ఎవరిని డిసైడ్ అవ్వాలా కాదు ఇంకా మన భాగ్యలక్ష్మి అంటే ఆయన కనీసం డిపాజిట్ కూడా వచ్చే అవకాశమే లేదు అసలు రాదు కాళహస్తి నియోజకవర్గంలో ప్రస్తానానికి అయితే టీడీపీకి బీజేపీకి ఏమీ రాదు వైఎస్ఆర్ పార్టీ పక్కాగా పంపర మెజార్టీకి మళ్ళా వస్తుంది అంతే కాళహస్తి నియోజకవర్గం మొత్తానికి పవన్ కళ్యాణ్కి శాంతి అట్టిస్తారు సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆడిన షూటింగ్లు సినిమాలు తీసుకోండి రాజకీయాల్లోకి సదరికి ఎవరేస్తారు ఓట్లో ఎవడు ఏడు వేస్తే ఎవరన్నా ఈ పిల్లనాయా లేదన్నా వేయాల్సిందే అంతే ఇంకెవరేస్తారు మా వయసు వాళ్ళు ఎవరేస్తారు ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులు చాలా అన్యాయంగా తొలగించేశారని చెప్పి వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఇంతకుముందు లేని వాళ్ళకి కూడా ఇప్పుడు రేషన్ కార్డులు అమలు చేసి చాలామందికి వస్తున్నాయి కానీ తొలగ దోశారని ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదా ప్రతిపక్షాలు అంటున్నారు ప్రతిపక్షాలు 100 విమర్శలు చేస్తూ ఉంటారు ఆయన్ని మనం పట్టించుకుంటే జరగదు కదా నాకు రాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తారు ఇక్కడ మా లోకల్లో ఎమ్మెల్యే అనే వస్తారు ఈ ప్రతిపక్షాలు ఇప్పుడు మామూలుగా కుక్క దాన్ని పోతూ ఉంటారు అరుచుకుంటా ఉండాల్సింది ఇంకేమో జరుగుతాయి అంతే జరిగింది 30 లక్షలు ఇళ్ళ పట్టాలు ఇస్తామన్నారు 25వ తారీఖు 30 లక్షలు ఇళ్ళ పట్టాలు ఈ సంవత్సరానికి ఇస్తారు నాకు రాబోయే ఇంక 4 సంవత్సరాలు ఇంకా 100,000 పట్టాలు కూడా ఇస్తారు ఇవన్నీ ఆయన చేసే పథకాలు అన్నీ అమలు చేసే తీరును బట్టి చూస్తామంటే ప్రతిపక్షాలు ఓర్చుకోలేక అతని మీద ఏదో నిందలు మోపి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు అంతే జరిగేది ఇంకేముంది వాళ్ళ పార్టీ ఉన్న రోజులు అసలు కాలస్తు డెవలప్ కానీ ప్రజలు లేక పథకాలు కానీ ఏది చేయలేదు ఇప్పుడు జగన్ అన్న వచ్చిన తర్వాత ఆయన బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన కుమారుడు కాబట్టి బ్రహ్మాండంగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఆయన పొలిటికల్ లీడర్గా ఉంటే ఇతర దేశాల్లో ఏదన్నా పేరు ప్రదేశంలో ఉంటుందే కానీ లోకల్లో ఎవరు ఉంటాడు ఇప్పుడు కూడా అమరావతి మీద పోరాడుతూ ఉన్నాడు యుద్ధం చేస్తున్నాడు వాళ్ళు తీసుకొచ్చే రేపు 29 గ్రామాల వేస్తే గెలిచిపోతున్నాడు ఆయన గెలిచేది ఛాన్సే లేదు అక్కడికి వెళ్ళవలసిందే కానీ ఇక్కడ డిపాజిట్లు కూడా రావంతే మీ ఉద్దేశం ప్రకారం అంటే ఇంతకుముందు అమరాబాద్లో ఉన్నింది బాగా డెవలప్ చేయన్నారు తెలంగాణ వదిలేసినారు ఇప్పుడు మళ్ళీ అమరావతి అక్కడ పెడతాడు రేపు కూడా 7 జిల్లాల వాళ్ళు మాకు వదిలేయండి మీరు రాయలసీమకి వెళ్ళాలని అంటారు అప్పుడు మళ్ళీ ఇక్కడికి మళ్ళీ పై కొట్లు వేసుకునే కదా వచ్చేయాలా అందుకని 3 దగ్గరలు పెడితే వాళ్ళు రేపు అడిగే ఛాన్సే లేదు కదా మరి టీడీపీకి చూస్తే నెక్స్ట్ ఎవరు మరి చంద్రబాబు గారి తర్వాత ఎవరున్నారు వారసత్వం చంద్రబాబు నాయుడు వయసు అయిపోయిందంటే సీట్లో కూర్చొని ముడుకోండాల్సింది ఇంకా ఆయన రాజకీయాల్లోకి వచ్చేదిలే చేసేదిలే ఇంకేమన్నా చేసేది ఆయన కుమారుడు వచ్చినాడంటే లోకేష్ నాయుడు అసలు అడ్రస్ డిపాజిటే రాదు అతనికి మరి జగన్ వారసత్వండి బీజేపీ వారసత్వండి జనసేన మూడో కలుసుకున్నా కూడా సరే 175లో 160 స్థానాలు వైఎస్ఆర్ పార్టీ వస్తుంది 15 సీట్లు ఆడన్న కుక్కలు వేయాల్సిందే ఓట్లకి ఎవరు వేయరు అంతే ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంతకుముందు ఫ్యాక్టరీలు తీసుకొని వచ్చినాడు పేదలు దున్నుకుంటుండే డీకేటీ భూములు అన్ని కంపెనీలకు ఇచ్చేనాడు అసలు ఫ్యాక్టరీ కట్టుకున్నాడే కానీ డబ్బులు ఊరికి ఇవ్వలేదు ఇప్పుడు మాది విలేజ్ 350 ఎకరాలు కజేరియా ట్రైల్స్ కంపెనీకి తీసుకున్నారు చంద్రబాబు నాయుడు పిరుల్లో కనీసం 1 రూపాయి డబ్బులు ఇవ్వలేదు ఇప్పుడు ఈ మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇతని దగ్గరకు పోతా ఉంటే ఇదిగో చేస్తాను ఇదిగో చేస్తాను తీస్తాను అనేసి అంటున్నాడు ఎవరు న్యాయం చేయటంలే అట్టనేసి గమనే ఉన్నాం తిరిగి గమనం అయిపోన్నాం కనీసం జగన్ సార్ అపాయింట్మెంట్ అంటే తీసేయండి ఆ సార్తో పోయి మాట్లాడుకుంటామని అంటే ఎవరు అసలు పట్టించుకునేవాళ్ళే లేరు
అది కొన్ని అవతావకాలు జరుగుతూ ఉంటాయి. అయితే జగన్ పెట్టే పథకాలు అయితే బాగానే ఉన్నాయా? బ్రహ్మాండంగా ఉన్నాయండి జగన్ అన్న పెట్టే పథకాలు. రాబోయే రోజుల్లో అందరికీ న్యాయం చేస్తారు జరుగుతూ ఉంటాయి. బాగానే ఉంది కాకపోతే వీళ్ళు కింద ఉన్న వాళ్ళు తినేస్తున్నారు. నాకేది మాది కొత్తూరు విలేజ్ మాకు పెళ్ళి అయింది రేషన్ కార్డు ఉంది ముగ్గురు పిల్లలు నాకు నాకు గవర్నమెంట్ ఇంటి స్థలం ఇస్తారని చెప్పారు అది ఇస్తామని చెప్పి అక్క ఆన్లైన్లో వచ్చి కూడా మళ్ళీ క్యాన్సిల్ చేస్తే అని చెప్పి అన్నారు. అసలు ఇంటి స్థలం ఉన్నాయా రోడ్డు ఈజీ చేయనట్టు రాజకీయ నాయకులకి వస్తున్నాయి కానీ భేదవులకి ఏడ వస్తున్నాయా అదే అడిగాము. అడిగితే మీకు ముగ్గురు మీ ముగ్గురు అన్నదమ్ములు స్థలం దాంతో ఉంది దీంట్లో కట్టుకోవచ్చు అన్నారు. అదే రెడీ తీసుకొచ్చినా మాకు ఎస్ఐకి రాలా. మరి మిగతా పథకాల పరిస్థితి ఎలా ఉంది చేరుకుంటే పేదలకి? మిగతా పథకాలను చేరుతున్నాయి ఇంటి స్థలాలు కొన్ని కొన్ని ఏడ చేరుతున్నాయి కొన్ని ముందు నోళ్ళే తినేస్తున్నారు ఓలేం పయనించే వదులుతున్నారు అది కొన్ని అయితే మాకు రాలా. మాకైతే నష్టమే జరిగింది. నాకు కావాలంటే నా రేషన్ కార్డు ఆధార్ కార్డు కొట్టు చూడండి మాకైతే నష్టమే జరిగింది. రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారని ప్రతిపక్షాలు ఉన్నాయి. అవును కొంతమంది తొలగి చేశారు తెలియదు మనకు జరిగింది నాకు జరిగింది నేను చెప్పాను. కొంతమంది అర్హత ఉన్న వాళ్ళు కూడా తీసేస్తారు కదా ఎట్లా తెలియదు. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? వాలంటీర్లు కూడా చేస్తున్నారు వచ్చి చెప్తున్నారు నేను చేస్తున్నారు కానీ వాళ్ళ వల్ల కూడా కావటం వల్ల పైన రాజకీయ నాయకులు వల్ల తొక్కేసి వీరారు. బాగానే ఉంది జగన్ పథకాలు అందరూ చేరుతున్నాయా? చేస్తున్నాయి చేస్తున్నాయి. మీకు నచ్చిన పథకాలు చెప్పండి ఏమన్నా వాళ్ళు పెట్టిన దాంట్లో? ఏమన్నా అమ్మ ఒడి పథకం బాగానే ఉంది బాగానే ఉంది. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? వాలంటీర్లు బాగానే పనిచేస్తున్నారు. తిరుగుతున్నారా ఇళ్ళకి? బాగానే తిరుగుతున్నారు అందరూ బాగానే చేస్తున్నారు అదే మనం బాగానే జరుగుతుంది. ఇప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు వైసీపీ వచ్చాక ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడే పర్వాలేదు బాగానే ఉంది. కొంతమంది చేరింది కొంతమంది చేరలే. ఏది చేరట్లేదు మామూలుగా ఆయన పెట్టిన పథకాల్లో? ఏ పేదల కంటే ఎక్కువ అందరికి ఆడవాళ్ళకి పిల్లకాయలకి అందరికి వేస్తున్నారు. ఏదో మా మన మగవాళ్ళకి ఏమి మనకేమి చేయలే. మందు రేటు పెంచేసి పేదవాళ్ళు చేస్తా ఉన్నాం అది బాధ. తాగేవాళ్ళు తగ్గారా లేకపోతే ఎలా ఉంది పరిస్థితి? తాగేది ఎట్టా తాగాల 500 కోట్ల అన్నా కూడా తాగాల్సింది తప్పదు. అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండేది? అంతకుముందు 50-70 ఉండింది ఇప్పుడు 150 రూపాయలు. ఒక కూలీడికి ఎంత? 550. వాడు కోటర్ తీసుకోవాలా 150 వాటర్ బ్యాగ్ గ్లాసు అది ఒక 30 200 పోయా 350 అయితే పోయి పెళ్ళం పెట్టలేం కాబట్టి. వాలంటీర్లు పెట్టారు కదా ఎలా చేస్తున్నారు వాలంటీర్లు? వాలంటీర్లు ఏం బాగానే తిరుగుతున్నారు చేస్తుంటారు. పెన్షన్ వస్తుందా మీకు? వస్తుండవు. టైంకి వచ్చి ఇస్తున్నారు వాళ్ళు? ఇస్తూ ఉన్నారు. బాగానే తిరుగుతున్నారు బాగానే పెన్షన్ మాత్రం ఇచ్చేస్తుంటారు తెల్లారి 7 గంటలకి ఇచ్చేస్తారు. ఇప్పుడు చాలా రేషన్ కార్డులు తొలగించారు అంటున్నారు జగన్ మీకు తెలిసి అన్యాయంగా తొలగించారా చాలా వరకు? అయ్యా అన్యాయంగా అంటే ఇప్పుడు ఉద్యోగం చేసేవాళ్ళు రేషన్ కార్డు తీసుకున్నారు. ఉద్యోగం లేనివాడు మా పోటీ పేదోళ్ళు తీసుకోవాలన్నా రేషన్ కార్డు అది ఎన్క్వైరీ చేసి తీస్తున్నారే కానీ ఎన్క్వైరీ లేకుండా ఏం తీయలేదు. పర్వాలేదు 3 భాగాలు కట్టుకుని వస్తున్నది ఈ మందు ప్రాబ్లం వల్లనే అందరూ విసిరికి అయిపోతున్నారు. 1.5 కోట్లు కరెక్టే 1 కోట్లు ఇచ్చినా కూడా మేలే. ఇప్పుడు ముసలివాళ్ళు ముత్తుకోళ్ళు దాన్ని తాకపోతే ఉండలేరు అది అలవాటు అయిపోయింది. 90% తాగుతూ ఉన్నారు. 350 అయినా తాగినారు 250 అయినా తాగినారు 450 బ్లాకులు అమ్మినా కూడా తాగినారు. అది తప్పితే ఈ నాటసారాయి తాగి కొంతమంది అయిపోయా ఎవరు చూసినా పల్లెల్లో నాటసారాయి అయిపోయా. టౌన్లో కూడా అది 1.25 కోట్లు అంటే అది దాంట్లో సరిపెట్టు అది ఇది వేసి నాశనం చేస్తున్నారు. ఇది సక్రమంగా పనిచేయడం లేదు అట్లని చెప్పలేము. ఏదైనా అడ్మినిస్ట్రేషన్ లోపం ఉంటుందంతే. ఏదో చేస్తారనేసి కదా వచ్చారు ప్రజలు అవకాశాన్ని చూడాలి.